హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలు పెద్దలు డైలీ ఈ లడ్డూని తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ 1 కప్ వేరుశనగ గుళ్ళను తీసుకొని ఒక బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే వేరుశనగ గుళ్ళు ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక వేరుశనగ గుళ్ళ పైన పొట్టుని తీసేయాలి. పొట్టు తీసేసిన తర్వాత వేరుశనగ గుళ్ళను ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఈ విధంగా పొడి పట్టుకున్న తర్వాత దానిలోకి 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మనం దీనిలో ఎటువంటి ఘీని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేయని అవసరం లేదు. మనకు వేరుశనగ గింజల నుండి వచ్చే ఆయిల్తోనే ఉండలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ప్రెస్ చేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుంది. దీనిని ఇప్పుడు ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. మిగిలిన పిండిని కూడా లడ్డూల్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. మనం వాడిన 2 ఇంగ్రీడియంట్స్ వేరుశనగ గుళ్ళు బెల్లం అనేది మన హెల్త్కి చాలా మంచిది. సో లేడీస్ ఇంకా పిల్లలకు ఇది హెల్దీ ఫుడ్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.